మీ ఇష్టానికి వదిలేస్తున్నాం. అలాగే మీ ఓట్ల కోసం చంద్రబాబు నాయుడు గారిని అందలం ఎక్కించడం కోసం ఈ రకమైనటువంటి తప్పుడు మాటలు 30,000 మంది ఒంటరి మహిళలు అమ్మేశారని చెప్పని, ఇటువంటి విషం చిమ్మే కార్యక్రమాన్ని కట్టిపెట్టి ధర్మంగా ఓట్లు అడుక్కుంటే, మీరేదైతే చెప్తున్నారో నేను నీతిగా ఏంటంటారండి, చిరంజీవి గారు తమ్ముడు అట్ట మాట్లాడ, చిరంజీవి గారికి ఈయనకి నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. చిరంజీవి గారు అందుకే చెప్పాడు, నా తమ్ముళ్ళలాగా నేను ఏగలేనా బాబు, చంద్రబాబుతో వీళ్ళతో రాజకీయాలు చేయాలంటే మా తమ్ముడే కరెక్ట్, నేను కాదు ఇటువంటి అంటే అర్థం కాలే అప్పుడు, ఇప్పుడు అర్థమవుతుంది. మా తమ్ముడే సూటికి వాళ్ళ రాజకీయాలకి అంటే అంటే పవన్ చంద్రబాబు నాయుడుతో కలిసి రాజకీయాలు చేయాలంటే మా తమ్ముడే సూటబుల్ అని చిరంజీవి గారు మహాత్ముడు ఎందుకన్నాడు ఇప్పుడు అర్థమైంది. చిరంజీవి గారు నేను ఇట్లాంటి అబద్ధాలు ఆడలేను కాబట్టి మా తమ్ముడు అయితే ఇట్లాంటిది కరెక్ట్గా సూట్ అవుతాడు. చంద్రబాబు నాయుడు చెప్పినాయి, రామోజీ రాసినాయి, ఎన్ని అబద్ధాలు కావాలంటే, ఎన్ని తప్పుడు మాటలు కావాలంటే, ఎంత విషం చిమ్మాలంటే అన్నీ మావిడు చేసేస్తాడని చెప్పని ఆయన అందుకే అన్నాడని మనకు అర్థమవుతుంది వాళ్ళ.